Hello viewers, Namaste. Nenu Dr. Mytri, fertility expert, founder and clinical head of Mythri Sree Fertility Center, Kukatpalli, Hyderabad. Ee roju manamu egg quality improve chesukodaniki teesukovalsina food gurinchi telusukundamu. జనరల్ గా క్వాలిటీ అనేది మనకు ఏ టెస్ట్ లో తెలియనేది. సో నార్మల్ గా అందరూ ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నప్పుడు హెల్తీ డైట్ అనేది తీసుకుంటే అది అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. పర్టిక్యులర్ గా ఇప్పుడు ఎప్పుడైతే కొన్ని కేసెస్లో ఐవీఎఫ్ అయిన తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది బాగాలేదు అని తెలిసినప్పుడు వాళ్ళ డైట్లో ఏమన్నా చేంజెస్ అనేవి చేసుకోవాలా అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా ఆ విషయం గురించి తెలుసుకుందాము. జనరల్గా ఇప్పుడు ఈవెన్ 20స్లో ఉన్న అమ్మాయిలకు కూడా ఐవీఎఫ్ చేసి ఎగ్ పిక్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఎగ్ క్వాలిటీ కొందరికి బాగాలేని సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇన్హరెంట్గానే ప్రాబ్లం ఉంది అన్నట్టుగా అర్థం. వీళ్ళల్లో ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. అంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జంక్ ఫుడ్ అంతా కట్ డౌన్ చేసుకొని తర్వాత హెల్దీ ఫుడ్ అంటే ఏ విధంగా తీసుకోవాలి? ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్ డైట్ అనేది ఇంపార్టెంట్. ప్రోటీన్ డైట్ అంటే మంచిగా ఆకుకూరలు, తర్వాత స్ప్రౌట్స్ అంటే మొలకలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్లస్ మీరు ఓన్లీ వెజిటేరియన్ డైటే తీసుకుంటారు అంటే పన్నీర్, సోయాబీన్ ఇలాంటివి కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదే నాన్ వెజిటేరియన్ డైట్ కూడా తీసుకుంటున్నారు, మీట్ ఏమన్నా తీసుకుంటారు అంటే చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి కూడా మీరు తినొచ్చు. అండ్ చాలామందికి ఒక డౌట్ ఏముంటుంది అంటే మేము చికెన్ తినొచ్చా, చికెన్ బాడీకి వేడి కదా అనేది. జనరల్గా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అలా ఏమీ లేదండి. చికెన్ అనేది కూడా మంచి ప్రోటీన్ కాబట్టి అది కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఫ్లూయిడ్స్ అనేది ఇంపార్టెంట్. అంటే డైలీ అట్లీస్ట్ ఒక 3-4 లీటర్స్ వాటర్ అనేది తాగాలి. ఎందుకు అంటే వాటర్ అంతా అడిక్యువేట్గా ఎందుకు తీసుకోవాలి, మనకి బాడీలో అవసరం ఏంటి అనేది. చాలా మన బాడీలో టాక్సిన్స్ అనేవి ఉంటాయి, వాటిని మనము బయటికి పుష్ చేయగలుగుతాము అంటే జస్ట్ ఎక్స్క్రీషన్ పద్ధతిలోనే. అంటే ఇప్పుడు అడిక్యువేట్గా వాటర్ అనేది తీసుకుంటున్నారు అంటే యూరిన్ అనేది మల్టిపుల్ టైమ్స్ వెళ్తారు, అలా ఫిల్టరేషన్ కిడ్నీలో మంచిగా అయ్యి టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్తాయి. సో దాన్ని మనము ప్రోగ్రెస్ చేయడానికే వాటర్ కంటెంట్ అనేది అడిక్యువేట్గా తీసుకోమంటాం. వాటర్ అంటే ఫ్లూయిడ్స్ అంటే జస్ట్ వాటర్ తీసుకున్నా కానీ ఓకే, లేదు అంటే మీరు ఊరికే వాటరే తాగలేకపోతున్నారు అంటే దానికి సబ్స్టిట్యూట్గా ఫ్లేవర్డ్ వాటర్ అన్నా, దాంట్లో ఏమన్నా మింట్ అన్నా వేసుకొని, లేదు అంటే లెమన్ జ్యూస్, మజ్జిగ కోకోనట్ వాటర్ ఇలాంటివన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఫ్లూయిడ్స్ అట్లీస్ట్ 3-4 లీటర్ల వరకు డైలీ మనం తీసుకోగలగాలి. తర్వాత డైట్ అనేది కూడా అంటే అన్నము అనేది ఎక్కువగా తీసుకోకుండా కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని కూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఎవరైతే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కానీ, వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, వెయిట్ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు అన్నా కానీ, వాళ్ళు నైట్ పూట రైస్ కాకుండా చపాతి అన్న, పుల్కా అన్న, జొన్న రొట్టెలన్నా ఇలా ఏమన్నా తీసుకుంటే మీ వెయిట్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. మెయిన్గా ఇంకొకటి ఏంటి అంటే మనం ఎక్సెసివ్గా ప్రాసెస్డ్ షుగర్స్ అనేవి ఆపేయాలి. అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అన్నా కానీ, లేకపోతే మీరు టీ కాఫీ తాగినప్పుడు ఎక్కువగా షుగర్ అందులో వేసుకోవడము, డైరెక్ట్గా గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం అనేది తగ్గించాలి. దాని బదులు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అంటే కాంప్లెక్స్ అంటే ఏంటి, మనకు అన్నం అన్నా కానీ, చపాతీలు అన్నా కానీ, లేదు అంటే ఇంకా ఇలాంటి సీరియల్స్ అయినా కానీ దీంట్లో మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది తీసుకున్నప్పుడు బాడీలో అవి డైజెస్ట్ అయినప్పుడు ఎక్కువగా గ్లూకోజ్ అందులో నుంచి వెళ్ళదనమాట. దానివల్లే షుగర్స్, స్వీట్స్ ఇలాంటివి డైరెక్ట్గా ఎక్కువ షుగర్ ఉన్న మాత్రము కట్ డౌన్ చేయాలి. అండ్ ఎన్వైరన్మెంట్కి వచ్చేస్తే మనము రోజు చాలా పొల్యూషన్ దానికి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాము. సో అక్కడ మనం ఏమైనా చేంజెస్ అనేవి చేసుకోవాలా? బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఒక మాస్క్ అనేది వేసుకోండి. దీంతో మనకు ఈ మధ్య కాలంలో కోవిడే కాకుండా ఇంకొకటి పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనం ఇన్హేల్ చేస్తున్నప్పుడు మనకు అదొక ఫిల్టరేషన్ మెంబ్రేన్ లాగా ఉంటుంది మాస్క్ అనేది, దాంట్లో నుంచి కంప్లీట్గా అన్ని కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళవు. సో అది ఒకటి మీరు కేర్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యూటీ ప్రోడక్ట్స్కి వచ్చేస్తే దాంట్లో ఎంత మటుకు ఆ ప్రోడక్ట్ మనము యూస్ చేసుకోవచ్చు, దాంట్లో అన్నీ సేఫే ఉన్నాయా, లేకపోతే మనకి తెలియని చాలా కెమికల్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాలి. చూసుకొని ఏవైతే
నేచురల్ ప్రోడక్ట్స్ నుంచి తయారు చేస్తున్నారో అలాంటివి యూజ్ చేసుకుంటే మీ బాడీలోకి అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. అబ్జార్ప్షన్ తగ్గినప్పుడు ఎప్పుడైనా కానీ మనము టాక్సిన్స్ అనేది తీసుకోవడం తగ్గిస్తే బాడీలో అన్ని ఆర్గన్స్ కూడా మంచిగా పనిచేయడం అనేది ఉంటుందండి. సో మనం డైరెక్ట్గా ఎక్కడ కానీ మనకి తెలిసి అవి తీసుకోకపోతే తర్వాత ఫ్యూచర్లో కూడా వేరే దగ్గర కూడా మనకి హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఫుడ్ విషయానికి వచ్చేస్తే మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ మినరల్స్ అంటే మనకి ఫ్రూట్స్లో ఉంటాయి, ఇలాంటివన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి అన్నా వైటమిన్ బి12 అన్నా కానీ, అలాంటివి మనము ఫస్ట్ ఫుడ్తో కరెక్ట్ అవ్వడం లేదు అంటే దానికి మెడికేషన్ లాగా అయినా తీసుకుంటే అవన్నీ కరెక్ట్ అవుతాయి. సో అవన్నీ కూడా కరెక్ట్ అయినప్పుడు మనకి తర్వాత ఇలా మనము ఎగ్ క్వాలిటీని చూసినప్పుడు కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. థ్యాంక్ యూ.